వారణాసి కల్పన వనపట్టి జిల్లా బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు మాట్లాడుతున్నాను. మేము ఈరోజు ఎస్పీ గారికి ఎదురవడానికి రావడం జరిగింది. ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి గారు అనుచితమైనటువంటి వ్యాఖ్యలను ఈ యొక్క మన గవర్నర్ అయినటువంటి తమిళసై సౌందర్య రాజన్ గారి పైన అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇది ఈ యొక్క తెలంగాణ మహిళలకే సిగ్గుచేటు. ఆయనకి బిల్లుల ఆమోదం యొక్క ప్రక్రియ తెలియదు. మరి గవర్నర్ అన్న రాజ్యాంగం అన్న వాళ్ళకు విలువ అనేది లేకుండా పోయింది. ఆమె ఒక ప్రథమ పౌరురాలు, మరి రాజ్యాంగ నేత. మరి అలాంటి వ్యక్తి మీద ఈ యొక్క సిగ్గు సంస్కారం లేకుండా అలా మాట్లాడటం అనేది తెలంగాణ ప్రజలకే అవమానకరంగా ఉంది. మరి అలాంటి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉండటం అనేది సిగ్గుచేటు. మరి ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీలో ముఖ్యమంత్రి కానీ మరియు నాయకులు కానీ ఈ యొక్క తెలంగాణ ప్రజలను అవమాన పరుస్తూ, మహిళలను అవమానపరుస్తూ మరి ఎవరి మాట్లాడటం జరుగుతుంది. మరి ఇది ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మరి వాళ్ళు వచ్చే ఎలక్షన్స్ లో ఈ యొక్క మహిళా లోకం నడుము బిగించి వాళ్ళని తరిమి తరిమి కొట్టుందని నేను చెప్పిన సందర్భంగా మనవి చేస్తున్నాను. ఎందుకంటే తెలంగాణ ప్రజలని అన్ని విషయాల్లో కూడా అవమానపరుస్తున్నారు. మొన్న ఈ యొక్క చైర్పర్సన్స్ లను కూడా అవమానపరిచి వాళ్ళు పదవుల నుంచి రాజీనామా చేసేటట్లుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నారు. కాబట్టి దీన్ని అందరూ గమనిస్తున్నారు, వింటున్నారు. మరి అంతేకాకుండా ఈ కౌశిక్ రెడ్డి బహిరంగంగా తమిళసై గారికి క్షమాపణ చెప్పాలి. మరియు ఈ యొక్క ఆయనని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి, లేకపోతే తెలంగాణ మహిళలే ఆ పాడి కౌశిక రెడ్డికి పాడే కడతారని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. జై భారత్. తెలంగాణ రాష్ట్ర మహిళా మోర్చా కార్యదర్శి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి, మన తెలంగాణ రాష్ట్ర మహిళా గవర్నర్ అయినటువంటి తమిళిసై సౌందర రాజన్ గారిని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇది యావత్ మహిళా లోకం తీవ్రంగా దీన్ని ఖండిస్తుంది. ఒక ఎమ్మెల్సీ అయ్యుండి మహిళలను గౌరవించడం తెలియదు మీకు. మహిళలను ముందు మీరు మహిళల్ని ఓట్లేసేనే మీరు గెలిచి రాజ్యం ఏలుతున్నారు. కాబట్టి మీరు మహిళా లోకానికి క్షమాపణలు చెప్పాలి. ఒక గవర్నర్ రాజ్యాంగవేత్త రాష్ట్రమే గౌరవించాల్సిన తొలి మహిళను అమర్యాదగా మాట్లాడినందుకు మహిళా లోకం మీకు బుద్ధి చెప్తది రాబోయే రోజుల్లో. ఖబర్దార్, గుర్తుపెట్టుకోండి, పాడి కౌశిక్ రెడ్డి గారు మీకు పాడగట్టే రోజు దగ్గరలోనే ఉంది. మీరు బహిరంగంగా బేషరతుగా తమిళిసై సౌందర రాజన్ గారికి తెలంగాణ రాష్ట్ర మహిళా లోకానికి క్షమాపణలు చెప్పే అవసరం ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంటనే పార్టీ నుండి తొలగించి మిమ్మల్ని సస్పెండ్ చేయాలి, పదవి నుంచి కూడా తొలగించాలని మహిళా మోర్చా తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై.